రైతుల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి మాటలు ఎక్కువ చేతులు తక్కువ వ్యాపార ప్రధానమైనటువంటి మన రాష్ట్రంలో వ్యాపార రంగానికి బడ్జెట్ కేటాయింపులు తగ్గించడమే కాకుండా ఆ తగ్గించిన కేటాయింపులు కూడా ఖర్చు చేయలేదు వ్యాపారానికి ప్రధానమైనటువంటి సాగునీటి రంగానికి కూడా బడ్జెట్ కేటాయింపులు తగ్గించారు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు మొత్తం బడ్జెట్లో 15 నుంచి 17% కేటాయించేటి దాని తెలుగుదేశం ప్రభుత్వం 9% తగ్గిస్తే జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 3% తగ్గించడం జరిగింది రైతుల రుణమాఫీ పథకం కింద ఒకేసారి 8000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టి రైతుల నోట్లో మట్టి కొట్టింది జగన్ ప్రభుత్వం రైతు భరోసా కింద ప్రతి రైతు కుటుంబానికి ప్రతి ఏటా 12500 రూపాయలు ఇస్తానని చెప్పి అందులో 5000 రూపాయలు కోత కోసింది ధరల స్థిరీకరణని ఏర్పాటు చేసి రైతు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తానని చెప్పి చేతులు పైకెత్తేసింది సున్నా వడ్డీ పథకానికి సున్నం పెట్టింది పావులా వడ్డీ పథకానికి పాడె కట్టింది బిందు తుంపర సేద్యానికి సబ్సిడీ ఎత్తివేసింది రైతు మీద వ్యవసాయ పరికరాలు ఇచ్చే పథకానికి స్వస్తి పలికింది ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో వ్యవసాయ పంపిణీకి మీటర్లు బిగించారు రాబో రోజుల్లో మిగతా అన్ని జిల్లాలు కూడా బిగించబోతున్నారు ఈ యొక్క వ్యవసాయ పంపిణీలకు మీటర్లు రైతుల మెడలకు ఉరితాలు కాబోతున్నాయి పంటల బీమా పథకం సక్రమంగా అమలు కావడం లేదు ఇన్పుట్ సబ్సిడీ సకాలంలో అందడం లేదు గోకులం మినీ గోకులం సెట్ల బకాయిలట్టే పెండింగ్లో ఉన్నాయి రైతు భరోసా కేంద్రాలు రైతు నిరాశ కేంద్రాలుగా తయారైనాయి ఈ విధమైన రైతు వ్యతిరేక విధానాల వల్ల రైతుల ఆత్మహత్యల్లో జాతీయ నేర గణాంక నివేదిక మేరకు జాతీయ స్థాయిలో రైతుల ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉంది మొదటి స్థానంలో మహారాష్ట్ర 2వ స్థానంలో కర్ణాటక 3వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఇప్పటికైనా రైతుల విషయంలో మాటలు తగ్గించి చేతుల్లో మేలు చేయాలని వైకాపా ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది.